ఆయన ఇప్పుడే బ్రో సినిమా చూస్తున్నాను ఒక ఫోన్ క్లెయిమ్ పెనగా చెప్తున్నా నా గుండిపోయినట్టు ఈ సినిమా ఇట్టు ఏ చెప్తున్నా నా సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే అన్న సినిమా చూడకుండానే ఇప్పుడు కొంతమంది వచ్చారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు అప్పుడే చూసారు వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు వచ్చి సినిమా బాలే స్లోగా ఉంది బాలే అన్నారు సినిమా చూడనే లేవాళ్ళు నిజంగా మీ సినిమా చూసి వచ్చి బాలేదు అంటే బాలేదని ఒప్పుకుంటాం సినిమా చూడకుండా ఎక్కడి నుంచో అన్న పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ పేరు చెప్పడం ఫేమస్ లేదు ఇద్దరు ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు సినిమా బాగుందన్న బాలేదంటే ఇప్పుడు నేను పవర్ స్టార్ ఫ్యాన్ గా నాకు నచ్చొచ్చు కొంతమందికి నచ్చిపోవచ్చు సినిమా బాలేదంటే బాలేదని ఒప్పుకుంటాం బాగుండే సినిమాని ఇచ్చేస్తే మేము ఒప్పుకోము సినిమా బాగుందన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగే వింటేజ్ జూలైలో మనం ఎప్పుడు చూసామో అలా చూపించాడు సినిమాని నా ప్రతి ఒక్క సీన్లను మనకి ఎక్కడ బోర్ అన్న 2.5 to 2.5 to 20 minutes ఏమో ఉంది సినిమా ఎక్కడ నేను బోర్ అనిపించలే మనకి ఇక్కడ బోర్ అనిపించలేదు ఐమాక్స్లో విజిల్ లేకూడదు అది వేయకూడదు అనుకోడు ఐమాక్స్లోనే దద్దరెళ్ళిపోయింది పేపర్ లేకూడదు అని దద్దరెళ్ళిపోయింది లోపల ఇప్పుడు క్లీన్ చేస్తుంటారు సినిమా చాలా బాగుందన్న అంటే భాష వచ్చిందంటే ఎవడు భాష పోటీ లేడన్న అదే చెప్తున్నా నా దగ్గర ఉండేది ఈ డిఎస్ కుట్టి మా బాస్కి లేడు ఎవడు పోటీ ఇండియాలో మన బాస్కి ఎడు పోట్లేడు మన మన పవర్ స్టార్ గారు చెప్పారు మన తెలుగు ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి మనము అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ అదే మేము కోరుకుంటాం ఫ్యాన్స్ అందరి రోజుని అభిమానిస్తాం మా దేవుడు అంటే ప్రాణమిస్తాం ఇందే చెప్తున్నాం పవర్ స్టార్ని ప్రేమిస్తాం మెగా ఫ్యామిలీ అంటే ప్రారంభిస్తాం అది సినిమా అయితే చాలా బాగుందన్న ఒక మంచి పాయింట్ తీసుకొని వచ్చి ఇంతమందికి చూపించారు కదా సినిమా డైరెక్టర్ గారు దండం పెట్టాలి ప్రతి ఒక్కరు యాక్టర్ గారు ధరమ్ తేజ్ గారు కానీ చాలా సాయి ధరమ్ తేజ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు హైలైట్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ లుక్లో చూపించారు అది ఫ్యాన్స్కి పండుగ అన్న థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నా ఇంకో లాస్ట్ ముగించామని చెప్తున్నా భోలాశంకర్ వచ్చే వరకు అన్నది వస్తుంది మెగాస్టార్ది అప్పటి వరకు మందే అవ్వా ఆ తర్వాత ఆ సినిమా నడిపిస్తాం థ్యాంక్ యూ ఉండటం ఎల్లుండి అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది ఎవడైనా పోవాల్సిందే ఉన్నంత కాలం ఎవరికో ఒకటి సాయం చేయండి లేదంటే మిమ్మల్ని మీరైనా ఎంజాయ్ చేసుకోండి అదే లైఫ్ ఏదో టెన్షన్ పడిపోయి ఏదో అయిపోయి బుర్రంతా మైండ్లో ఏవో టెన్షన్స్ పెట్టుకొని ఒకరిని నెగిటివ్ ట్రోల్ చేసుకొని బతుకులే కావన్నా అసలు అది సినిమాలో కాన్సెప్ట్ అతని తాలూకు క్యారెక్టర్ కూడా కొద్దిగా బాగా ఇదవుద్దన్న ఆ రేంజ్లో ఉందన్న సినిమా డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు త్రివిక్రమ్ గారు కూడా అంటే త్రివిక్రమ్ గారు ఎలా ఉంటుందంటే కొద్ది స్లో అయిందన్న సినిమా కొన్నిటి దగ్గర దాన్ని మనం ఎవరమైనా అంటే మనం ఎంత ఇది ఉన్నా చెప్పకూడదు అదే కొద్ది స్లో అయింది అది కూడా కానీ ఒక రేంజ్లో అయి తెచ్చారన్న బ్రహ్మానందం గారు కామెడీ కూడా ఒక్క రేంజ్లో మళ్ళీ బ్రహ్మానందం బ్యాక్ అయ్యారు అదే మన అడవిలో దొరుకుతుంది ఎర్రాక అన్నం తెలుగు ఇండస్ట్రీకి సూపర్ కమెడియన్ బ్రహ్మానందం అదన్న ఒక్క రేంజ్లో ఉందన్న ఇంకా మరి ఇంకా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు సినిమాలో ఒక రేంజ్లో చూపించారు ఇంకా సుబ్బరాజు గారే కూడా బాగా అతను కూడా మంచి లీడ్ రోల్ వహించారనమాట మన పొలంలో ఉంటుంది ట్రాక్టర్ సుబ్బరాజు గారు మంచి యాక్టర్ మరి ఇంకా ఆ రేంజ్లో ఉందన్న రేటింగ్ ఎంత ఉంటే అంత అన్న 5/5, 5/10 అయినా ఇచ్చేయచ్చు ఓకే భయ్యా పవర్ స్టార్ భయ్య అది ఎంత చెప్పినా తక్కువే భయ్యా నిజంగా పైన స్టార్ అయితే కింద ఉన్నది ఎవరు ఎవరు చెప్పు పవర్ స్టార్ సినిమా చూడండి మాటలు లేవు నిజంగా మాట్లాడుకోవడం లేవు రికార్డులు స్మాష్ అన్ని స్మాష్లే కృతికా శర్మ హైదరాబాద్ శవర్మ ఏమన్నా చేసావే నువ్వు లవ్ సాయిధర్మం చేసుకుంటావు పెళ్ళి అమెరికన్ ఓన్ చేసుకుంటావు ఉన్న సొసైటీని హౌస్ఫుల్ చేస్తున్నారు కదా మీ ఫ్రాడ్ కంపెనీస్తో అమ్మాయిలు మీకు చెప్తానండి మీరు ప్రేమించేటప్పుడు ఒకటే చెప్పండి అరే నీతో సంవత్సరమే తిరుగుతాను ఇంకో సంవత్సరం మోసం చేసి వెళ్ళిపోతాను అని ఓకే నచ్చితే సైన్ చేస్తాం లేదంటే లేదు ఆ కండిషన్స్ రిక్వైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ అయి ఉండాలి సినిమా ప్రో అండ్ టైటిల్ రాగానే బీజం మెరగదీస్తారు భయ్య అది చూసినప్పుడు ల్యాగ్ అనిపించే మనస్ఫూర్తిగా చెప్తాను ల్యాగ్ అనిపించింది కానీ ఉండి సాయంత్రం ఒకసారి యాక్షన్ చేసి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ వస్తాడు హైలైట్ అది నిజంగా మాటలు పవర్ స్టార్ ఉన్న ప్రతి సీన్ హైలైటే భయ్య మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు పవర్ స్టార్ ఫ్లాప్ సినిమా తీసినా 5,000 crore వస్తాయి భయ్య డౌటా అది పవర్ స్టార్ దమ్మంటే ఆదిపురుషుడు మధ్య నమ్మ మొగుళ్ళ ఉంది సినిమా బేబీ సినిమా కన్నా బాగుందంటే ఇంకా మళ్ళీ ఆదిపురుషు అంటే ఏంటి మళ్ళీ చెప్తాను సాయిధరమ్ తేజ్ నిర్పాపం చేస్తారు అఫ్కోర్స్ సినిమాలో ఒకలే హీరో ఉండాలా అది పవర్ స్టార్ ఉండాలి కదా అని చెప్పి సముద్రగానే అనుకున్నారు
అఫ్కోర్స్ త్రివిక్రమ్గా డైలాగ్స్ రాశారు అంటే నేను పూజయ్యకి మధ్యలో వద్దాను కూడా, ఎందుకంటే ఆయన వస్తూ ఉంటుంది కదా. పూజయ్యకి రాలేదు, అప్పటికే ఎదురు చూసారు వై పూజయ్యకి నాట్ దేర్ ఇన్నో. త్రివిక్రమ్ గారు వేలు పెట్టడం వల్లే పూజయ్యకి లేదు అనుకుంటాం, అంతే, నో మోర్ డిస్కషన్స్. కానీ సినిమాను చూడండి భయ్యా, సినిమాని సినిమాలో ఆదరించండి. అర్థమైందా? చాలామందిని నెగిటివ్ రివ్యూస్తో సినిమాని చంపేస్తున్నారు, అలాంటి వాళ్ళు మీరు అందరూ బతికించండి. నెగిటివ్స్ అంటే ఉన్నది ఉండడంలో తప్పులేదు, ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు నేను చూడు, సినిమాలో సాయిధరంతో నేను ఎరుపప్పని చేశాను నన్ను. అవును చేశాను, నిజంగా చేశాను, మీరు చూశారు, మీరు అడిగిన క్వశ్చన్లే. కానీ పవర్ స్టార్ని హైలైట్ చేశారు, ఎందుకంటే ఒకరే హీరో ఉండాలి కాబట్టి. అన్నా సినిమా పవర్ స్టార్ కోసం చూస్తే హిట్ భయ్యా, అర్థమైందా? నువ్వు బాలకృష్ణ ఫ్యాన్ అనుకో, పవర్ స్టార్ నీ సినిమాలో చూస్తే పవర్ స్టార్ ఫ్యాన్ అయిపోతావు. ఎందుకంటే తిక్ తిక్ తాక్క తిక్ తిక్ తాక్క తిక్ తిక్ తాక్ తగ్గతా అలా ఉన్నాయి స్టెప్లు, మాటలు రావట్లేదు, అరుపులు అరుపులు, గోళ్ళు గోళ్ళు, క్యాస్ట్లు క్యాస్ట్లు. సముద్రగాని గారి సినిమా లాగానే ఉంది త్రివిక్రమ్ గారి సినిమా అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే ఆయన సినిమా జోనర్ వేరే, ఆయన గుచ్చుతాడనమాట మేజర్లీ. ఆయన ప్రతి మాట ప్రతి ఒక్కడికి గుచ్చుకుంటుంది, వాట్సాప్లో పెట్టుకునేలాగా, ఇన్స్టాలో పెట్టుకునేలాగా, ఒకరిని తిట్టేలాగా, ఒకరిని పొగిడేలా ఉంటుంది. అటువంటి పొగిడేలా లేదు అని నేను అంటున్నాను, ఎందుకంటే త్రివిక్రమ్ గారు మీరు మంచి రైటరు, మంచి డైరెక్టరు. మాలాంటి రోడ్డు మీద కూర్చునే నుంచునే వాళ్ళతో చెప్పించుకునే మాదిరి కాదు మీరు, మీరు ఎంతో టాలెంటెడ్, కానీ ఈ సినిమాలో ఆ టాలెంట్ కనిపించలేదని నేను అంటున్నాను. అంతే, బాగుంది అన్న, బాగుంది. రేంజ్కి తగ్గట్టు కాదు, సినిమాకి తగ్గట్టు. రేంజ్ అంటే ఆయన రేంజ్సే చూపించాలి. ఇప్పుడు పవర్ స్టార్ రేంజ్ని చూపించాలంటే ప్రతిదీ ఇంట్రడక్షన్ అయ్యి ఉండాలి, అప్పుడు కథ ఎక్కడ ఉంటుంది? కథలో ఆయన కథాంశం ఉందంతే నాకు నచ్చింది. కథలో ఉందని అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నాయి, కానీ పల్స్ అయితే పట్టుకున్నాడు. ఎవరో డైరెక్టర్ అని పేరేంటి, సముద్రగాని గారు, ఆయన కూడా యాక్ట్ చేసాడు ఈ సినిమాలో, చిన్న పాట వస్తాడు. సినిమా సోసో అని చెప్పలేను, సూపర్ హిట్ అని చెప్పలేను, యావరేజ్ అని చెప్పగలను అంతే. దానికి దీనికి సంబంధం ఉండదు, కానీ కొంచెం సెన్స్ ఉంటుంది అనమాట. నేను చనిపోతే ఇలా ఏడుస్తారా, నేను చనిపోతే ఇట్లా ఉంటుందా, నా లైఫ్ ఇలా బాధపడుతుందా, నా లైఫ్ని నా గురించి ఎట్లా కేర్ తీసుకుంటుందా. ఒక ఫ్యామిలీలో నిజమైన ఒక మెయిన్ పర్సన్ చనిపోతే ఎట్లుంటుంది, మెయిన్ పర్సన్కి ఆయుష్ పోతే ఎట్లుంటుంది, ఆ బాధ ఎట్లుంటుంది, ఆ సోల్ ఎట్లుంటుంది అన్నదే కంటెంట్ అనమాట ఓవరాల్లో. నేనైతే పవన్ కళ్యాణ్ చూశాను, మేబీ అందరూ పవన్ కళ్యాణ్ చూస్తారు, ఎందుకంటే కొంచెం వెరైటీ వెరైటీగా చూపించారు, మంచి క్లాసికల్గా చూపించారు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరు చూసినా కానీ ఓవర్ యాక్షన్గా చేస్తున్నాడు రా, ఇట్లా చేస్తున్నాడు రా, అట్లా చేస్తున్నాడు రా అనిపిస్తుంది, కానీ మాకు అట్లా ఉంటేనే నచ్చింది. పవన్ కళ్యాణ్ అట్లానే ఉండాలి, ఎందుకంటే కుర్తాలు వేసుకుని మళ్ళీ రాజకీయ నాయకుల పవర్ స్టార్ సినిమాలు తీస్తే మేము చూడలేం, ఎందుకంటే మాకు యోయో కావాలి. ఆ యోయో దీంట్లో కనిపించాడు, ఆ యోయోగానే తీశాడు, ఆ బ్రో అనిపించుకున్నాడు అనమాట. చెప్పండి, యావరేజ్ అన్న, యావరేజ్ అవుట్ ఆఫ్ 5, 2.5. మరకండయ్య మంచి మాట విన్నా చెప్పుకో, ఏమన్నా కలిసిందా? అటువంటి రైమింగ్ లేదు అని నాకు అనిపించింది అనమాట. అయ్యే అయ్యే అయ్యే, దీంట్లో మేజర్ థింగ్ అయ్యే ఉన్నాయి. ఓల్డ్ సాంగ్స్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, నిజంగానే గోల్డ్ అనమాట. ఆ గోల్డ్కి చాలా రీచ్ ఎక్కువ ఉందనమాట. ఆ సాంగ్స్ వచ్చినప్పుడల్లాను ఆ గోల్డ్కి వాల్యూ ఎక్కువ ఉన్నట్టే ఆ గోల్డ్కి ఆ పాటలకు కూడా అంత వాల్యూ ఉండి అంత అరుపులు వినిపించినాయి అనమాట. దీంట్లో దేవుడు కాదు, దీంట్లో ఒక మంచి హీరో కాదు పవన్ కళ్యాణ్, మంచి వెల్ విషర్ అనమాట, మంచి స్నేహితుడు. దీంట్లో ఒక స్నేహితుడిలాగా పుష్ చేస్తాడు, నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోరా బాబు, జీవితం అంటే ఏమీ లేదు, నువ్వు ఉన్నది నరకంలో, స్వర్గంలోకి తీసుకెళ్తాడని తీసుకెళ్తాడు అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. భయ్య బ్రో మూవీ ఎలా అనిపించింది? చాలా మంచి అనిపించింది, ప్రీమియర్ షో చూసాము, చాలా మంచి అనిపించింది. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ అండ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. బట్ అంటే కొంచెం యావరేజ్ ఇలా టాక్ అయితే బయట వినిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ రేంజ్కి ఈ సినిమా సరిపోలేదు అని కామెంట్స్ అనిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఇది పవన్ కళ్యాణ్ రొటీన్ మూవీ అయితే కాదు, వీ కెన్ కంపేర్ లిటిల్ బిట్ టు వెంకటేష్తో మూవీ వచ్చింది కదా గోపాల, కొంచెం లైన్ అయితే అలా ఉంటుంది, కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వెరీ డిఫరెంట్. ఫ్యామిలీస్కి చాలా నచ్చుతుంది సినిమా. అంటే ఒక ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ని ఫైట్స్ చేయడం ఇవి ఎంజాయ్ చేయడానికి వస్తే మాత్రం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారేమో, కానీ ఈ సినిమాని ఈ సినిమాగా